చూడాలి. ప్రకృత్యై నమః అనేటటువంటి నామానికి స్త్రీలందరూ సత్వగుణంతో మాత్రమే ఉంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమని, కాబట్టి అలా సత్వగుణంతోనే స్త్రీలందరూ ఉండాలని, అలా ఉంటేనే ఇప్పుడు ధన ధాన్యాలతో ఆ ఇల్లు సమృద్ధంగా ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఆడవాళ్ళందరూ నోరు మూసుకుని పడి ఉండాలి, భర్త ఏమన్నా కానీ ఏం మాట్లాడకూడదు, ఇంకా ఏదైనా కానీ దారుణంగా భర్త ప్రవర్తిస్తే పడి ఉండాలి అనే కదా దాని అర్థం అని అనుకుంటారు. అస్సలు కాదు కాదు కాదు. వికృత్యై నమః పరిశీలించుకు చూసుకోవాలి. పురాణాన్ని సరిగా అర్థం చేసుకోని పక్షంలో అంత వేరుగానే కనిపిస్తుంది. చక్షుష్మత్తాదు శాస్త్రేణ, శాస్త్రం ఎప్పుడూ కూడా చక్షుష్మత్త కళ్ళని బట్టి చూడడం కనిపిస్తూ ఉంటుందండి. కళ్ళు సరిగా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే శాస్త్రం అనుకూలంగా కనిపిస్తుంది. సరైనటువంటి కళ్ళతో కానీ చూడనటువంటి పక్షంలో అది మరోలా కూడా గోచరిస్తుంది అని మహానుభావులు చెప్పిన మాట. కాబట్టి బాగా ఆలోచించి చూడాలి. స్త్రీలను ఎక్కడా కూడా అలా పడి ఉండాలి అని చెప్పి చెప్పరా. ఏ పురాణము, శాస్త్రము, ఇతిహాసము ఎక్కడా చెప్పరా. తగినటువంటి విధంగా ప్రతిస్పందించాల్సిందే అని చెప్పింది. ఏ సీతాదేవిని రావణాసురుడు లంకా నగరానికి తీసుకుపోయాడో, తీసుకుపోయినటువంటి వాడు అశోక వనంలో శింషప వృక్షం కింద ఆవిని కూర్చోబెట్టాడో అది మనకి తెలుసు. రావణాసురుడు ఆలోచించాడు, శింషప వృక్షం కింద కూర్చోబెట్టాను, నాకు బాగా ఇష్టమైంది అశోకవనం, ఆవిడ కూడా అశోకవనిక ప్రియ, నిత్యం దేవీ ఆరాధన చేసేటటువంటి మహానుభావుడు రావణాసురుడిని తక్కువగా లెక్క వేయకూడదు. వనదుర్గా మంత్రాన్ని నిరంతరం చేయందే వాడు కనీసం ఏనాడు కూడా లంకా నగరానికి సంబంధించిన ద్వారాలను తెరిచేవాడు కాదు. అంతేకాక ఈ అమ్మవారికి సంబంధించినటువంటి భర్త ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆయనకి తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర సముద్రాల నుంచి పెద్దదైనటువంటి అరచేతులతో జలాన్ని తెచ్చి పార్థివలింగం అంటే మట్టితో అక్కడ శివలింగాన్ని చేసి ఏకాదశి వారి రుద్రాభిషేకం చేయకుండా ఈనాడు వాడు పచ్చి గంగను కూడా ముట్టలేదు. అంతటి శివపూజ ధురంధరుడు, అటువంటి మహానుభావుడు రావణాసురుడు. ఆయన ఆలోచించాడు, తెచ్చేశాను సీతమ్మ ఇక్కడికి, రామచంద్రుడికి పొరపాటును కూడా ఈవిడ ఎక్కడుందో తెలిసే అవకాశం లేనే లేదు, పైగా నాకు ఇష్టమైనటువంటి అశోకవనంలో ఉంచాను, ఆవిడికి మరీ ఇష్టం అశోకవనం అంటే, ఇక్కడుండేటటువంటి రాక్షస స్త్రీలందరూ నా వాళ్లే కాబట్టి చిన్న రహస్యాన్ని గాలి ద్వారా కూడా అక్కడికి చేర్చేందుకు ఏ విధమైన ప్రయత్నాన్ని చేయరు వాళ్ళు. నాకు విపరీతమైనటువంటి బలం అంతా ఉంది కాబట్టి ఈవిని ఇక్కడ ఉంచేశాను కాబట్టి ఆలోచనతో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాను అన్నాడు. పై దృష్టితో వెళ్ళాడు, సీతమ్మని చూశాడు. చూసి ద్వమాసౌరక్షితవ్యౌతే, రెండేళ్ల కాలం మాత్రమే గడువు ఉంది దీని, ఈ రెండేళ్ల కాలంలో కానీ నువ్వు నాకు భార్యగా కాకపోయినట్లయితే మా వంట వాళ్ళు నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తారు, జాగ్రత్త.